I love Jagan, Ante. I love Jagan, that's all. అందరికీ నమస్తే. నేను నటించిన లాఠీ సినిమా అంటే తమిళ లాఠీ, తెలుగులో లాఠీ, అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది డిసెంబర్ 22. హిందీ వర్షన్ వచ్చి డిసెంబర్ 30 రిలీజ్ అవుతుంది. నేను 18 సంవత్సరాలు ఒక నటుడుగా నన్ను ఆదరించి నాకు ఇంత అఫెక్షన్, ఇంత లవ్ ఇచ్చారు. సో ఏదో ఒక మైక్ పట్టుకుని నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలని చేయకుండా వాళ్ళకి నేరుగా వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలని కోరుకున్నాను. అలాగే ప్రమోట్ చేయాలని కోరుకున్నాను నా ఫిల్మ్ ఆల్ ఓవర్ సౌత్ ఇండియా. సో తమిళనాడు అయిపోయింది, కర్ణాటక అయిపోయింది, ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వచ్చాను. సో ఇది వచ్చి ఇప్పుడు వచ్చే గురువారం 22 రిలీజ్ అవ్వబోతుంది లాఠీ సినిమా. ఒక కానిస్టేబుల్ లైఫ్ సంబంధించిన ఒక రోలు. నేను ఇంతకుముందు చేయలేదు ఇలాంటి క్యారెక్టరు. సో తప్పకుండా మీకు పైసా వసూలు, మీరు ఇచ్చిన డబ్బులు నేను ఎక్కువ చెప్పను. మీరు తప్పకుండా మీరు ఇచ్చిన డబ్బులకి ఒక మంచి సినిమా చూసాము అనే ఒక విషయం కలిగిస్తుంది. లేదండి, కుప్పంలో నేను పని చేశాను 3 సంవత్సరాలు. నాకు ఒక్కొక్క వీధి ప్రతి మనిషి, ప్రతి కాంట్రాక్టరు, లేబర్ నుంచి అందరూ తెలుసు. ఎందుకంటే 3 సంవత్సరాలు నాన్నగారు వ్యాపారంలో నేను పనిచేశాను నటుడుగా యాక్ట్ చేసే ముందు. అంతే, నా కుప్పం వచ్చి నాకు బాగా తెలుసు. బట్ నేను ఐఎమ్ నాట్ కంటెస్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫైస్. లేదు, మన అందరూ పాలిటీషియన్సే. ఇప్పుడు పాలిటిక్స్ వచ్చి నా దృష్టిలో పాలిటిక్స్ వచ్చి సోషల్ సర్వీస్ అండి. ప్రజలు బాగుండాలి, ప్రజలు డిమాండ్లు, కోరిక తీర్చాలనేది ఇది. ఇట్స్ కాల్డ్ సోషల్ సర్వీస్. ఇది వచ్చి సినిమా లాగా ఇండస్ట్రీ కాదు పాలిటిక్స్. సో మీరందరూ పాలిటీషియన్సే. మీరందరూ ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు కదా, నేను మాత్రం కాదు చూసే వాళ్ళందరూ పాలిటీషియన్సే. ఏదో ఒక విధంగా 100 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ మీరందరూ ఎక్కడో ఒక తెలియని వ్యక్తికి మీరు హెల్ప్ చేస్తుంటారు. ఆ విధంగా మీరందరూ పాలిటీషియన్స్, నేను పాలిటీషియనే. సో ఐఎమ్ ఆల్రెడీ డూయింగ్ సోషల్ సర్వీస్. ఈ సినిమా ద్వారా నాకు వీళ్ళంత వరకు మ్యాక్సిమం అన్ని కానిస్టేబుల్స్కి, ఈ కానిస్టేబుల్ ఫ్యామిలీస్కి ఈ సినిమా చూపించాలని నాకు కోరిక. రెండోది, వీళ్ళందరూ డబ్బులు ఇచ్చి నన్ను ఆనందంగా చూస్తున్నారు థియేటర్లో. ఆ డబ్బుల్లో 1 రూపాయి టికెట్కి 1 రూపాయి నేను ఎప్పుడూ నేను చేస్తాను. ఈ సినిమాలో కూడా చేయాలని నాకు కోరిక. 1 రూపాయి ఒక టికెట్కి నాకు లెక్క వస్తుంది, నా డిస్ట్రిబ్యూటర్లు ఇస్తారు 45 రోజుల తర్వాత. ఎన్ని టికెట్లు అమ్మారో అన్ని టికెట్లకి, ప్రతి టికెట్కి 1 రూపాయి నేను రైతులకి నేను పక్కన పెడతాను. వాళ్ళ భవిష్యత్తు కోసం నేను ఇస్తాను. ఐ లవ్ జగన్, దట్స్ ఆల్. మిగతాది నేను పోటీ చేసేది అంతా ఏం లేదు. ఫ్యూచర్లోనా? లేదండి, ఆంధ్రా నుంచి పోటీ చేసేది అలాంటి ఏంది, ఏం ఆలోచన లేదండి. పోటీ చేసేది సినిమా ద్వారానే. ఇప్పుడు పోటీ అంటే ఒక్కొక్క శుక్రవారం వేరే హీరో సినిమాలు కూడా వస్తాయి, వాళ్ళతో పోటీ చేసేదే ఇప్పుడు నేను ప్రస్తుతం నా మైండ్లో ఉంది నెక్స్ట్ వచ్చే సినిమాలు. అంతే, లే అదే నేను చెప్తున్నాను కదా.
రాజకీయం వచ్చి అదే చెప్తున్నానండి. ప్రస్తుతానికి మంచి సినిమాలు వస్తున్నాయి, మంచి డైరెక్టర్, మంచి కథలు ఇస్తున్నారు. ఇది చూడండి మీరు ఈ క్రౌడ్, వీళ్ళు ఇచ్చిన ఆ సంతోషంగా నన్ను తప్పట్లు కొట్టి నన్ను ఆనందిస్తున్నారు. నేను ఇదంతా వదిలేసి నేను ఎలా, నేను ఒక ఎమ్మెల్యే ఎంత సంపాదిస్తున్నాడో అంత దానికంటే ఎక్కువ సంపాదిస్తున్నాను. ఎమ్మెల్యే ఎంత ఒక ఏం చెప్పేది అభిమానం ఉందో దానికంటే ఎక్కువ అభిమానం నాకు ఉంది. సో నేను ఐ యామ్ హ్యాపీ రైట్ నౌ యాజ్ అన్ యాక్టర్. సో థ్యాంక్ యూ మచ్.